మెదక్ జిల్లా రామంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్యవేశ్య సంఘం వాసవి కాలనీ వారి ఆధ్వర్యంలో సుమారు 170 మంది విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవేశ్య సంఘం అధ్యక్షులు గౌరీ శెట్టి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు 2000 రూపాయల ఆర్థిక సహాయం, ఒక్కో విద్యార్థికి 5 పుస్తకాలు, విద్యా సామగ్రి, బిస్కెట్ ప్యాకెట్లు అందజేయడం జరిగిందన్నారు. తాము గత 16 సంవత్సరాల నుంచి కుటుంబిషన్లు పంపిణీ, ఆశ్రమంలో అన్నదానం, కోవిడ్ పేషెంట్లకు ఫుడ్ పార్సెల్లు, పేద వధవ వివాహానికి పుస్తెమటలు, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం తదితర సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా తాము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ తమ్మన్న శ్రీధర్, ట్రెజరర్ పూవూరి శ్రీధర్రావు, హెడ్ మాస్టర్ రవీందర్ రావు, ఉపాధ్యాయుడు శంషుద్దీన్, లక్ష్మణస్వామి, శిల్ప, శ్యామల తదితరులు పాల్గొన్నారు. నేను హైదరాబాద్ ఆర్యవేశ్య సంఘం వాసవి కాలనీ నుంచి వచ్చామండి. ఇక్కడికి రామాయణపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇక్కడ పిల్లలకి పుస్తకాలు, పెన్సిల్స్, బిస్కెట్స్ పంచడానికి అక్కడి నుంచి వచ్చాము. దగ్గర దగ్గర 170 మంది పిల్లలు ఈరోజు మేము పుస్తకాలు పంచడం జరుగుతుంది. వాళ్ళందరికీ చాలా ఇట్లాంటి వాళ్ళు ఎన్జిఓస్ చాలా మంది ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే స్కూల్ చక్కగా ఉంది, కానీ ఇక్కడ కొన్ని చూసిన తర్వాత మాకు బాధ అనిపించింది. స్కూల్ టీచర్ల లోపము ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ దగ్గర దగ్గర 6 క్లాసెస్కి ఓన్లీ 4 టీచర్లు అవైలబుల్ ఉన్నారు. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా డెఫినెట్గా ఇక్కడికి వచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ఇది చేసినందుకు మాకు చాలా సంతోషంగా, పిల్లలు కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఒక ఐఐటి మద్రాస్కి సెలెక్ట్ అయ్యి వెళ్ళారని విన్నాను నేను. సో చాలా సంతోషం వేసింది. సో ఎన్జిఓస్ డెఫినెట్గా ఇక్కడికి వచ్చి హెల్ప్ చేయాలని కోరుతున్నాను.